అంటే మారుమూల గ్రామాల్లో పల్లెల్లో వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చారు, కొన్ని వేల మంది పిల్లల్ని మీ దగ్గర చదివిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ రోజుకే కూడా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా పిల్లలు అడుక్కునే స్టేజ్లో పనిలో ఇంకా ఉన్నారు. అవును, వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు? ఏమవునది, అది దారుణమే. అది ప్రభుత్వం యొక్క బాధ్యతనే. ఒక సివిల్ సొసైటీ ఎన్జిఓ కొంతనే చేయగలుగుతుంది. అసలు ఈక్వల్గా పార్ట్నర్షిప్ ఉంటే ఎన్జిఓకి ప్రభుత్వానికి ఇంకా చాలా చేయవచ్చు. అయినా ఇది మొత్తం ప్రభుత్వం యొక్క బాధ్యతలే. చట్టాలు ఉన్నాయి, లేదని కాదు. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారం బడి బయట పిల్లలు ఎవ్వరు ఉండడానికి వీలు లేదు. తర్వాత చైల్డ్ లేబర్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చింది. అదే ప్రమాదకరమైన పనిలోనే పిల్లలు పని చేయకూడదు అన్నది కాకుండా, బడి బయట ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బడిలో ఉండాలి, వాళ్ళందరినీ బాల కార్మికులుగా నిర్వచనం చేసి ఆ యజమానుల మీద చాలా పెద్ద శిక్షలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంది. ఒకవేళ ఇది అట్స్ వన్ వాయిస్ కన్సిస్టెంట్గా ఒక 5 ఏళ్ళు వేరే ఏది చేయకుండా ప్రభుత్వం ఇది గనక చేస్తే ఐ థింక్ మార్పు వస్తుంది. ఇప్పుడు మనం ఆధార్ కార్డు గురించి చూస్తున్నాం కదా, నేను టెలిఫోన్ ఎత్తితేనే నాకు ఆధార్ కార్డు మెసేజ్ వస్తుంది. టెలిఫోన్ ఎక్కడైనా చేస్తే ముందు ఆధార్ కార్డు వస్తుంది. టీవీలో చూసి అడ్వర్టైజ్మెంట్ ఆధార్ కార్డు వస్తుంది. మరి దాని మీద ఇంత పెద్ద ధోరణి పెట్టినప్పుడు పిల్లలు పని చేయాలన్నది ఎందుకు చేయలేదు ప్రచారం? అంటే చేతకాక కాదు, చెయ్యాలని అనుకుంటే ప్రచారం చేయగలదు ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వానికి నమ్మకం ఉండాలి. మన దేశంలో పిల్లలందరూ చదువుకోవాలి, అందరూ కలిసి దానికి ప్రయత్నం చెయ్యాలి, చట్ట ప్రకారం చెయ్యాలి అన్న విషయం అన్నది ఇంకా ఇంటర్నలైజ్ చేసుకోలేదు. నాకు అనిపిస్తుంది ప్రభుత్వం ఒకటే కాదు, ఎవరైతే అధికారంలో ఉన్నారో పై స్థాయిలో ఎలీట్ అంటారు మనం, ఆ కన్సెన్సస్ లేదు. ఆ పై స్థాయిలో కన్సెన్సస్ లేదు. పిల్లలందరూ చదువుకోవాలన్నది కార్పొరేట్ సెక్టరు, బిజినెస్ సెక్టరు, పాలిటీషియన్స్, ఇంటెలెక్చువల్స్ అందరు కలిస్తే అప్పుడు మార్పు వస్తుంది. ఈ పేదవాళ్ళని పట్టుకొని మీరు పంపించండి అంటే ఇది ఎన్ని రోజులైనా చేస్తూనే పోతుంటాం. కానీ మార్పు పైన రావాలి, కింద రెడీ. నేను చెప్పినట్టు పేద తల్లిదండ్రులు తయారున్నారు, వాళ్ళకి ఒక వాళ్ళ మీద నమ్మకం పెడితే వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు. మార్పు మనలో రావాలి. ఎవరికైతే ఉందో వాళ్ళు మారితే తప్పకుండా మార్పు వస్తుంది. అంటే మీ దాంట్లో ఫౌండేషన్లో బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒకటి పెట్టారు. బ్రిడ్జ్ కోర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో బయట స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదవడానికి అవకాశం ఉందండి? అవును కదా, బ్రిడ్జ్ కోర్స్ చేయడమే అందుకే వాళ్ళని స్కూల్కి తయారు చేశాం. స్కూల్కి తయారు చేసిన తర్వాత వాళ్ళని స్కూల్లో అడ్జస్ట్మెంట్ కొంచెం ఉంటుంది, ప్రాబ్లమ్స్ వాళ్ళు అడ్జస్ట్ అయ్యే వరకు వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాం. తర్వాత అక్కడి నుంచి వాడు 10th క్లాస్ వరకు ఫాలో అప్ చేస్తాం. ఆఫ్టర్ 10th మాకు అంత స్తోమత లేదు, దీనికి చాలా ఫండింగ్ కావాలి. సో 10th వరకు డెఫినెట్గా, ఆఫ్టర్ 10th ఎవరైతే సహాయం అడుగుతారో, ఎవరైతే 10th తర్వాత ఉన్న వాళ్ళకి పని చేస్తున్నారో వాళ్ళతో లింక్ చేస్తాం మేము. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, అంటే అలాంటి పిల్లలు కూడా ఉన్నారండి, 10th తర్వాత మేము ఇంకా చదువుతాం మీ దగ్గర ఉంటాం అన్న పిల్లలు కూడా ఉన్నారు? చాలామంది, చాలామంది. ఓఎమ్ అండ్ ఒక అమ్మాయి రెవెన్యూ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ అయింది. చాలా మార్పులు అయితే జరిగాయి. మా సహాయంతో కొంతమంది వెళ్ళారు, కొంతమంది వాళ్ళ దారికి వారే వాళ్ళే చూసుకొని వెళ్ళారు. సో దట్ కొత్త కళలు వస్తాయి వన్స్ యూఆర్ ఎడ్యుకేటెడ్. మీ మన ఫ్యూచర్ గురించి కొత్త ఆలోచన విధానాలు వస్తాయి, కొత్త నెట్వర్క్స్ వస్తాయి, అవే దారి చూపిస్తాయి. అంటే ఒక అబ్బాయి మా దగ్గర గేదెలు బర్రెలు కాస్తున్న అబ్బాయి రష్యాకు వెళ్ళి మెడికల్ కాలేజ్లో చదివి ఇక్కడికి వచ్చాడు. మా సహాయం దాంట్లో ఎక్కడా లేదు, కానీ ఆ నెట్వర్కింగ్ ఎబిలిటీస్ అనేది వాళ్ళకు వస్తుంది. కానీ అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుందో కదా? చాలా బాగా అనిపిస్తుంది, నో డౌట్ ఆన్ ఇట్. నిజంగానే ఫీల్ సో హ్యాపీ
సో హంబుల్డ్ ఇది. అలా ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ పిల్లల్ని పట్టించుకుంటున్నారండి, లేకపోతే వాళ్ళ వాళ్ళ దో వాళ్ళు చూసుకుంటారు? లేదు లేదు పాప, అలా ఒక్కరు కూడా లేరు అట్లా. అవునా? అక్కడ ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళ వంతు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరిని అడిగినా మీరు మాకు చెప్పారు కదా మేము మా వంతు మేము చేస్తున్నామని. అలా ఇండివిజువల్గా చాలామంది చేస్తున్నారు, దర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఇటు కానీ వాళ్ళు చేయాలనే అవసరం అయితే లేదు. ఇందాక మీరు అన్నట్టుగా కొంత ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఇటు ప్రైవేట్ యాజమాన్యం ఇటు ప్రభుత్వ యాజమాన్యం కూడా కలిసి మేము పనిచేస్తే కనుక ఇంకా ఎంతోమంది పిల్లలకి మంచి జీవితాన్ని అందివచ్చు అని చెప్పని అన్నారు. సో ఇలాంటి ఒకటి ప్రభుత్వానికి మీ విన్నపం ఏమన్నా అందించిన అవకాశాలు సందర్భాలు? కాన్స్టెంట్గా చర్చలు అయితే జరుగుతూనే ఉంది ప్రభుత్వంతో. ప్రభుత్వంతో అట్లీస్ట్ ఆ లింక్ ఉంది మాట్లాడడానికి చేయడానికి. కానీ ఆ పొలిటికల్ విల్ రావడానికి జస్ట్ ప్రభుత్వంలో మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉంటే చాలదు. నేను చెప్పాను కదా లార్జ్ వాతావరణం ఎవరైతే కార్పొరేట్ సెక్టర్ బిజినెస్ ఆ పై ఇంటలెక్చువల్ గ్రూప్ వాళ్ళు కూడా కలవాలి. అది కిందది సమస్య కానే కాదు. అంటే ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి టీచర్లు లేరు, అది ఎవరి సమస్య? పిల్లలందరూ వెళ్తున్నారు, 400 మంది పిల్లలు మొన్న మహబూబ్ నగర్ ఆ ఏరియాలో మేము పనిచేస్తుంటే పిల్లలు వెళ్తున్నారు టీచర్లు రావట్లేదు, అది ఎవరిదా బాధ్యత? వాళ్ళు రాకపోతే వీళ్ళు ఇది పెడుతూనే ఉన్నారు పెటిషన్స్ తల్లిదండ్రులు, దానికి ఏది సమాధానమే లేదు. కొన్ని చోట్ల స్కూల్స్ మూత పడిపోతున్నాయి పిల్లలు లేరని. పిల్లలు లేకుండా ఎట్టిపోతారు? తర్వాత నేపు ఇక్కడ 50% పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ఎన్నో కష్టం, ఎంత కష్టం మీద వెళ్తున్నారు ఈ ఖర్చులు పెట్టడానికి. ప్రైవేట్ స్కూల్ ఏం ఈజీ కాదు. అసలు ప్రభుత్వం అనగా ప్రభుత్వ పాఠశాలల్ని కాలేజ్ని పట్టించుకుని అందులో మినిమం ఉండే ఫెసిలిటీస్ ఇస్తే కనుక ఎందుకు రారండి? తప్పకుండా అదే, ఎందుకు రారు? ప్రభుత్వానికే నమ్మకం లేదు తమ సంస్థ మీద. ప్రభుత్వానికి తమ ప్రభుత్వ బడి మీద నమ్మకం ఉండాలి కదా, ప్రభుత్వ కాలేజ్ మీద నమ్మకం ఉండాలి కదా. ఇంతకు ముందు చదివిన డాక్టర్లు లాయర్లు అడ్వకేట్ ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళే, 80ల వరకు కూడా. కరెక్టే కదా. సో నమ్మకం లేకపోతే కష్టం. ప్రభుత్వానికి తమ సంస్థల మీద నమ్మకం ఉండాలి. సినిసిజం ఉంటే ఇదేం కాదులేని ప్రభుత్వమే అనుకుంటే మరి మార్పు రాదు. ఒక హోప్ ఉండాలి, ఒక ఆశ ఉండాలి, మార్పు రావాలనుకోవాలి. ఇప్పుడు అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బళ్ళు సరిగా పనిచేయడం లేదని రెసిడెన్షియల్ స్కూల్స్ కుప్పలు కుప్పలుగా పెట్టేశారు. కానీ ఎంతవరకు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టగలరు? పిల్లలు ఇంతమంది ఉన్నారు కదా అందరికీ. ఇప్పుడు నేను విన్నాను ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కి ఒక 200 చిల్డ్రన్ని తీసుకోగలిగితే 20,000 మంది అప్లై చేశారని. సో రెసిడెన్షియల్ స్కూల్స్ మంచిదే కానీ ఎంతమంది కను పెట్టగలుగుతారు? సో వీ హ్యావ్ టు కొంచెం ఇంకొంచెం కమిట్మెంట్ ఉండాలి గవర్నమెంట్కి మీద. అంటే మీ మట్టుకు మీకు ఒక ఫౌండేషన్ పెట్టాను, ఇంతమంది పిల్లలకి నేను ఒక దారి చూపించాను అనే ఒక మనసు సంతృప్తి చాలనిపిస్తుందా? అట్లా అది నేను చెప్పాను కదా, నేను ఏదో చేశానని అనిపించడమే లేదు. ఇంకా చేయాలనుంది? అది చెయ్యడానికని దిగలేదు కదా, నేను మారానని సంతృప్తి ఉంది. ఓకే, అట్ నో టైమ్ వన్ ఫీల్స్ దట్ వన్ హస్ డన్ సంథింగ్. ఇంత పెద్ద టీం వర్క్, ఇంతమంది అందరు కలిసి చేశారు, వాళ్ళు చేసిన త్యాగాల్లో నేను చేసింది ఏం లేనే లేదు. ఇంకొకటి చేసింది కూడా ఏదో మార్పు తీసుకురావాలని చెయ్యలేదు. అది దట్ ఈస్ కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ అండ్ మన నేనైతే ఒక రైట్ ఇష్యూ తీసుకున్నాను అట్ రైట్ టైం, అందుకని ఆ కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. వేరే ఏదైనా ఇష్యూ తీసుకొని ఉండుంటే పర్హాప్స్ ఇది అయ్యేది కాదేమో. ఇట్స్ అ షియర్ యాక్సిడెంట్, ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ మీ. అంటే ఇప్పుడు ఈ బాలల గురించి ఒకటే కాకుండా సమాజంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవును, వాటి మీద ఏమైనా మీరు ఫోకస్ చేసే అవకాశం ఉందా? వాటి మీద
ఫోకస్ అంటే ఏదో ఒక్క విషయమే యాక్చువల్లీ యాక్టివిస్ట్గా తీసుకోవాలనంటే ఏదో ఒక్క విషయం మీదనే చేయగలుగుతాం. అన్ని విషయాలు ముఖ్యమే, అన్ని హక్కులు ముఖ్యమే. ఐ థింక్ హెల్త్ రైట్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ట్రూ. అండ్ హెల్త్ మీద ఎంతో పెట్టాలి. ప్రైవేటైజేషన్ ఇట్లా అయిపోతుంది, ఎక్కడ చూసినా అక్కడ సిజేరియన్లు అవుతున్నాయి. అసలు ముఖ్యంగా పేద కుటుంబాల ఖర్చులు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఆ రెండింటిని గనక ఆ భారం తీసేస్తే వాళ్ళు కూడా బాగా అయిపోతారు. ఐ థింక్ ఇట్స్ సో ఇంపార్టెంట్. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం విమెన్స్ రైట్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, అన్ని హక్కులు ఇంపార్టెంటే. ఒక హక్కు ఇంకో హక్కుకి సంబంధం ఉంది, కానీ అన్నీ ఎలా చేయగలం? నిజం. ఇట్స్ స్పెషలైజ్డ్ వర్క్ ఆల్సో. నిజం. ఇది ఇట్స్ ప్రొఫెషనల్ వర్క్. దీని మీద కనుక్కున్నంత విషయాలు మళ్ళీ ఇంకో విషయం తీసుకుంటే అంత పని చేయాలి. అది ఇట్స్ ప్రొఫెషనల్ వర్క్. అంత జ్ఞానం మళ్ళీ అంత కష్టపడాలి. అబ్బా అది కాదే, చెప్పటే ఆగుతావనా? బాస్ ఏం మాట్లాడుతున్నావు? ఒసే, ఇది నా టాపిక్, ఎన్ని రోజుల నుంచి వెతుకున్నానో తెలుసా? వీవర్ ఓనే బ్రేక్. ఎందుకంటే తిన బాయ్ ఫ్రెండ్ కా చెప్పేవే, గరుడ పురాణం అంతా చెప్పే. దీస్ మెనీ టైమ్స్ లైక్ దిస్, లైక్ దిస్, నో నీడ్, ఓన్లీ వన్స్ ఫసక్.